అంటే చెప్పాడు, ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రదిష్ట పాలవుతాను, నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుని కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాం. నిర్ణయం సరే పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్పి నేను చెప్తున్నాను. మ్యారేజ్ పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదు. సుప్రీంకోర్టు డెసిషన్, ఆ డెసిషన్ ప్రకారం, ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుందే తప్ప పిల్లలు తలెదలుగుతుంది కాబట్టి నాకు దాపరించి. రామారావు గారు లక్ష్మీ పార్వతికి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టమని చేసుకున్నారా? ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారు. ఎత్తి లేని పరిస్థితులే చేశారు. అంటే నేను అతనికి దయచేసి సీట్లో తెచ్చాను అనుకోండి. మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, విద్యార్థి ఫ్యాన్. ఆయన జీవితం అంతా చదివిన నాకు ఇష్టం. అలాంటి రామారావు ఎస్, నాకేమనిపించింది అంటే ఆ క్షణంలో మన కుటుంబం వాళ్ళు నాశనం అయిపోతున్న చనిపోబోతున్నటువంటి అమ్మాయిని కాపాడడం, అండగా నిలబడ్డాం కాలం. ఎందుకంటే మీరు ఏది రెస్పాండ్ అయినా దువాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుతుంది, ఆ కుటుంబానికి మైనస్ అవుతుంది. పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అపాస్పాలు చేయనన్న కాన్సెప్ట్తో ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యాలని తెలుసుకున్నాను. మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, ఇప్పుడు ఏంటని ఆవశ్యకత, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, వాట్ ఈస్ ద రీజన్? వేసి నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినా అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటే మ్యారీడ్ ఉమెన్ అంటే మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్, దిస్ ఇస్ కాల్ కెనడ. అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే మీకు విషయం చెప్తాను, ఇంట్లో ఈ రెండేళ్ళు ఎలా బ్రతికాను, దిస్ ఇస్ మెయిన్ పాయింట్. కళాశాలలో ఉన్నాను, బండిల్స్ బండిల్స్ మెసేజ్లు తను నీళ్ళు, నీకు నాకు విడాకులు, నీకు నాకు సమయం, ఎప్పుడు విడాకులు విడాకులు విడాకులు. మరి జీవితంలో ప్రతిరోజు మాట్లాడు, ఏ మెసేజ్లు చూసినా విడాకులు, నీకు నాకు సంబంధం లేదు. మరి విడాకులు ఇచ్చేయాలి, సంబంధం లేదనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇవన్నీ నీకు రాసి ఇచ్చేసాను కదా, ఇంకేం చేయాలి? ఇవి కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే, ఈ ఇంటికి తాళం వేయవని నమ్మకం ఏంటి? నిన్న రాత్రి వచ్చి తాళం విరగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటంటే, నేను సభ్య సమాజానికి ప్రజలకి నేను అడుగుతున్నాను, ప్రజాప్రతినిధులు ఉన్నాను హౌస్లో, అసెంబ్లీలో, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాను, ఏపీ గవర్నమెంట్లో ఒక బాధ్యత గల ప్రతినిధిగా 25 సంవత్సరాలు ప్రజలతో అవుతుంది. నెక్స్ట్ పిటిషన్ పడుతుంది, అది అయిపోయినా ఏ అన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు మీరు దూరంగా ఉండాలని నేను అనుకున్నా. నా పిల్లలకు మాత్రం నేను నా పిల్లల్ని నేను చూసుకుంటాను, నా హైదీకి నా మీద సర్వస్వం నాన్న ఉన్నాడు. నాన్న బ్రతుకున్నంత వరకు మీ ఒంటి మీద ఏకవాళ్ళు మీకు అంగీకరించాలి. నాన్న చెప్పుకున్నాడు, మీకు ఇష్టం లేకపోతే వినకపోండి, నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి, లేకపోతే ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది. నా హృదయపూర్వకంగా నేను చెప్పుకుంటాను, నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చూపండి. నా పిల్లలకు అన్నీ తనకు కూడా కావాల్సిన ఆస్తి రాసిస్తారు, బాధ్యత విలువైన ఆస్తి రాసిస్తారు, డబ్బులు ఇచ్చాను, ఇంకేం కావాలంటే ఇస్తాను. ఈ డివర్స్కి ఈ ఇట్లకి సంబంధం అయితే లేదు, ఎందుకంటే